అంతు చిక్కని ఓ వైరస్ చైనాను వణికిస్తుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే ఇద్దరు మరణించారు. జపాన్, థాయిలాండ్ లోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనాకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా, చైనా నుంచి తమ దేశంలోకి వచ్చేవారికి అమెరికా సహా పలు దేశాలు విమానాశ్రయాలు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1000కి పైగానే ఉండొచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మానవాళికి ప్రాణాంతకంగా మారే అవకాశమున్న అంతు చిక్కని వైరస్ ఒకటి తాజాగా వెలుగుచూసింది. చైనాలో తొలిసారిగా బయటపడ్డ ఈ వైరస్ ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా వైరస్ గా పిలుస్తున్న ఈ సూక్ష్మజీవి వ్యాప్తికి చైనాలోని వుహాన్ నగరం ప్రధాన కేంద్రంగా ఉందని భావిస్తున్నారు. వుహాన్లో సముద్రపు ఆహారాన్ని విక్రయించే ఓ మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. 2002-03 మధ్య చైనాలో 349 మంది, హాంకాంగ్ లో 299 మంది మరణాలకు కారణమైన సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ సూక్ష్మజీవి జాతికి చెందిన వైరస్ గా దీనిని పేర్కొంటున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా, ఇతర వాహకాల ద్వారా వ్యాపిస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ వైరస్ సోకితే తొలుత జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిమోనియా వచ్చే అవకాశముంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్యాన్ని కరోనా తీవ్రంగా దెబ్బతీస్తుంది. చైనాలో ఇప్పటి వరకు 45 మందికి ఈ వైరస్ సోకినట్లు, ఇద్దరు మృతి చెందినట్లు చైనా అధికారులు పేర్కొంటున్నారు. అయితే పలు నివేదికలు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1000కి పైగా ఉండొచ్చని వెల్లడిస్తున్నాయి. లండన్ ఇంపీరియల్ కళాశాలలోని ఎంఆర్సీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనాలిసిస్ వుహాన్ నగరంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1000కి పైగా ఉన్నట్లు పేర్కొంది. జనవరి 12 నాటికి 1723 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. చైనాకు వెలుపల థాయిలాండ్ లో 2, జపాన్ లో 1 కేసు నమోదైనట్లు పేర్కొంది. వుహాన్ లో పర్యటించి తిరిగి స్వదేశానికి చేరుకున్న 2 థాయిలాండ్ వాసులు, జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కూడా వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. థాయిలాండ్, జపాన్లలోనూ వైరస్ జాడ బయటపడడం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. 500 మందికి పైగా భారతీయ విద్యార్థులు వుహాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం వారికి సూచించింది. అలాగే చైనా నూతన సంవత్సర సెలవుల సందర్భంగా అక్కడి నుంచి భారత్ కు వస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేసింది. చైనాకు వెళ్లే వారికి పలు సూచనలు చేసింది. పశుపోషణ కేంద్రాల సందర్శన, కబీళాలకు వెళ్లకూడదన్న కేంద్రం, పచ్చిమాంసం, ఉడకని మాంసం తినకూడదని సూచించింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలుంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను ప్రత్యేకమైన థర్మల్ స్కానర్లతో పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అగ్రరాజ్యం సైతం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. చైనా నుంచి అమెరికా వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ఇందుకోసం శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టుల్లో 100 మంది సిబ్బందిని నియమించింది. అనుమానితులను డయాగ్నోస్టిక్ కేంద్రాలకు తరలిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ను వేగంగా గుర్తించే సరికొత్త పరీక్షను తాము అభివృద్ధి చేసినట్లు జర్మన్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ప్రస్తుతం దానిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపింది.